నెల్లూరు కార్పొరేషన్ వైఎస్ఆర్సీపీ క్లీన్ స్వీప్ నెల్లూరు కార్పొరేషన్లో టీడీపీ ప్లాప్ షో యాభై నాలుగు గాను యాభై నాలుగు డివిజన్లో వైయస్సిపి గెలుపు కార్పొరేషన్ ఎన్నిక జరిగి నలభై ఆరు డివిజన్లో నలభై ఆరు చోట్ల వైఎస్సార్సీపీ అభ్యర్థులు విజయం ఏకగ్రీవాలతో కలిపి యాభై నాలుగు డివిజన్లను కైవసం చేసుకున్న వైఎస్సార్సీపీ క్లీన్ తో మరో చరిత్ర సృష్టించిన వైఎస్సార్సీపీ నెల్లూరు కార్పొరేషన్ ఎన్నికలలో వైయస్సార్సీపీ ప్రభంజనం సృష్టించి క్లీన్ స్వీప్ చేసింది ఇప్పటిదాకా వెలువడిన ప ఫలితాలలో యాభై నాలుగు డివిజన్లలో ఎనిమిది డివిజన్లు వైఎస్సార్సీపీ ఏకగ్రీవంగా తెలుసుకున్న విషయం తెలిసిందే దీంతో ఎన్నికలు జరిగిన నలభై ఆరు డివిజన్లో వైయస్సార్సీపీ అభ్యర్థులు ఘన విజయం సాధించారు పూర్తి యాభై నాలుగు డివిజన్లో వైయస్సార్సీపీ విజయడంగా మోగించింది టీడీపీ బీజేపీ జనసేన వామపక్ష పార్టీలు ఖాతా తెరవలేదు టీడీపీకి కంచుకోటగా ఉన్న డివిజన్లలో వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు ఘన విజయం సాధించారు రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ అనిల్ కుమార్ యాదవ్ నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి రెడ్డి కృషితో ఫలితం క్లీన్ స్విప్ చేయడానికి దోహదపడింది నెల్లూరు జిల్లా బుచ్చరెడ్డిపాలెం మున్సిపాలిటీలో వైయస్ఆర్సీపీ ఘన విజయం సాధించింది ఇరవై వార్డులకు వైఎస్సార్సీపీ అభ్యర్థులు ఘన విజయం సాధించారు రెండు మాత్రమే టీడీపీకి వచ్చాయి ఈ సందర్భంగా కొవ్వూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గెలుపొందిన వైఎస్ఆర్సీపీ అభ్యర్థులను అభినందించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడారు గెలుపొందిన అభ్యర్థుల మెజారిటీ వివరాలు ఇలా ఉన్నాయి నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మున్సిపాలిటీలో వైఎస్సార్సీపీ ఘన విజయం సాధించింది ఇరవై వార్డులకు గాను పద్దెనిమిది వార్డులకు వైఎస్సార్సీపీ అభ్యర్థులు ఘన విజయం సాధించారు రెండు మాత్రమే టీడీపీకి వచ్చాయి ఈ సందర్భంగా కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గెలుపొందిన వైఎస్ఆర్సిపి అభ్యర్థులను అభినందించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడారు గెలుపొందిన అభ్యర్థుల మేజార్టీ వివరాలు ఎలా ఉన్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ షేర్ అండ్ లైక్ ఇవ్వండి స్టార్ నైన్ లైవ్